wishes cheppesandi please. Good evening everybody. Chala anandanga undi. Na brothers iddaru hero luga unstoppable movie lo chestu Ratan Rao Diamond Ratna Babu Garla ఆధ్వర్యంలో వస్తున్నటువంటి ఈ మూవీ చాలా గొప్ప హిట్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ సినిమా మంచి కామెడీ ఉంటుంది అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చెప్పకుండానే అన్నీ అర్థమైపోతూ ఉన్నాయి. సో చాలా మంచి మూవీ అవ్వాలి. కామెడీకి ఎప్పుడు అందరూ పెద్దపీట వేస్తారు, ఎంతమంది హీరోలు కనబడ్డా, అదే సమయంలో ఒక కమెడియన్ కనబడ్డా సడన్గా వాళ్ళు చూపించే ప్రేమ హీరోకి కమెడియన్కి అదే ఈక్వల్ చూపిస్తారు. సో ఈరోజు ఇంతమంది కమెడియన్స్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు అంటే దానికి కారణం మీ అందరు చూపించే ఆదర అభిమానాలే. నేను దాదాపు మిమిక్రీ కళాకారుడిగా 30 సంవత్సరాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాను. రీసెంట్గా ఆస్ట్రేలియా నుంచి వచ్చాను, శబ్దశిల్పి అనే అవార్డు అందుకున్నాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చి 26 సంవత్సరాలు, కమెడియన్గా ఇన్ని సంవత్సరాలు నడుస్తుంది. నిన్న మొన్న వచ్చిన నన్నే, అంటే నిన్న మొన్న మీన్స్ 28 ఇయర్స్ కింద వచ్చిన నన్ను ఇంకా ఆదరిస్తున్నారంటే ఇప్పుడు వస్తున్నటువంటి కమెడియన్స్ని ఇంకెంత ఆదరిస్తున్నారు మీరు. కాబట్టి కామెడీకి ఎప్పుడు పెద్దపీటనే. మన ఇంట్లో కానీ మనం బయట కానీ సరదాగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ నవ్వుతూ మాట్లాడతాం, నవ్వుతూ ఉంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీరు హ్యాపీగా నవ్వుకుంటుండండి, హ్యాపీగా ఉండండి అంటాడు. హ్యాపీగా ఉండండి అంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటే సంతోషంగా ఉండమని. సో సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా మన ఆరోగ్యం బాగుంటుంది, మన ఎనర్జెటిక్గా ఉంటాం. కాబట్టి అన్స్టాపబుల్, కాబట్టి ఈ చిత్రానికి టైటిల్ పెట్టింది నువ్వా? అది ఏదంటే తమిడి తిమిడి ఏదైనా చాలా. నువ్వు ఇందులో క్యారెక్టర్ చేసావా? అవును సార్. చాలా మంచి ఆర్టిస్ట్ కానీ చాలా ఫాస్ట్, తెలుసుగా ఫాస్ట్ అంటే అర్థమైంది కదా. ఏంటి మా మూవీలో ఉన్న కథ నువ్వు చూసావు, అది ఏంటో క్యారెక్టర్ పేరు ఏంటి చెప్పమ్మా సార్. ఆ క్యారెక్టర్ పేరు ఏంటి? నేను కోర్టులో నేనేమని పిలుస్తాను అక్కడ? సూపర్ ఉమెన్. సూపర్ ఉమెన్, సూపర్ ఉమెన్. గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఏదేమైనా సప్తగిరి చాలా చక్కటి కేఎల్ఎంఎల్ అంటే ఎదురు సరే, ఏదేమైనా సప్తగిరి చేసే కామెడీ సినిమాలు అన్నీ కూడా అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను. అలాగే సన్ని బిగ్ బాస్లో ఎంతో చక్కగా చాకచతుర్యుత నడిపి ఎంతో చక్కగా అందరి మనసులను దోచుకున్నటువంటి మన తమ్ముడు, నా బ్రదర్, నా ముద్దుల తమ్ముడు, వాడికి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు చేకూర్చాలని యథా నార్ది ఎరా నా తదా దుర్భిక్షం అన్నట్టుగా. మరి ఏదైనా శుక్లాంబర్ధనం, విష్ణు శశివర్ణం, చతుర్భుజం, ప్రసన్న వదనం, ధ్యాయ. ఆ రోజుల్లో నాన్నగారు కూడా చాలా కింద స్థాయి నుంచి వెళ్ళి ఎంతో, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయనకి నివాళులు పలుకుతూ ఈ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారంటే అది మామూలు విషయం కాదు. అలాగే వీరు శత సినిమాలు చేసి మరి వీరు ఇంకా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పక్కనే చక్కటి రైటర్ ఉన్నారు మా కాసల్ల శ్యామ్ గారు, వారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఏదో ఒక డైలాగ్, ఒక డైలాగ్. డైలాగా? చూడు, చూస్తున్నా. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మా ఊరుకొచ్చి మా ఏరియాకొచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్లడ్ మారదురా? బ్లడీ ఫూల్ అన్నా, రెండు బాల్కనీ టికెట్లు కావాలి. క్యారే హౌలే, సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చంపాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణానికి భయం, నేనంటే రెండు రాష్ట్రాలకి ప్రాణం. దమ్మిడి దిమ్మిడియే నీ అబ్బ. ఫ్లూటు చింక ముందు పోదు, సింహం ముందు కాదు, కారు దువ్వే నంది ముందు, రంగులు మార్చే పంది, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది. దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు. ఎన్నో సినిమాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి, బట్ అన్స్టాపబుల్ ఈస్ డిఫరెంట్. పోతారు నా సేమ్. థ్యాంక్ యూ.
శివారెడ్డి గారు అత్తర కొట్టేశారు అసలు మామూలుగా కాదు. అంటే అన్స్టాపబుల్ టైటిల్ తో బాలకృష్ణ గారి బ్లెస్సింగ్ ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు ఆయనే వచ్చి డైరెక్ట్ గా విషెస్ చెప్తున్నారా స్టేజ్ పైన అన్నట్టు క్రియేట్ చేసేసారు. థ్యాంక్ యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా కాసేపు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేవాను కానీ, బట్ నేను ఒంగోలుకి వెళ్ళాలి నైట్. అంటే రేపు ఎర్లీ మార్నింగ్ షో అనమాట, మార్నింగ్ షో రియల్ ఎస్టేట్ది. సో బ్రోచర్ ఓపెనింగ్ ఉంది కాబట్టి అందుకే వెళ్ళేది. బట్ మీరు అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ శివారెడ్డి. అమేజింగ్ లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్ శివారెడ్డి.